హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో మనం చూడబోయే రెసిపీ వచ్చేసి ఎంతో ఈజీ అండ్ సింపుల్ స్వీట్ రెసిపీ అయిన డబల్ కా మీఠా అండి. మరి మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు మన ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఈజీగా ఎమ్మీ ఎమ్మీగా డబల్ కా మీఠాని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ 1½ కప్ ఆఫ్ షుగర్, ఇలాచీ పౌడర్, ఘీ, డ్రై ఫ్రూట్స్ అండి. ఫస్ట్ అంటే ఏంటో కాదండి, డ్రై ఫ్రూట్. ఇక్కడ మనం ఇన్ ప్లేస్లో బ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అయ్యాక ఇక్కడ నేను ఆయిల్ వేసుకున్నాను. మీకు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. ఇక్కడ పక్కన గిన్నె పెట్టుకొని పాకం కోసం అందులో ఈ 1½ కప్ ఆఫ్ షుగర్ వేసేసుకొని 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే పోసుకున్నానండి. నేను పాకం కొంచెం కావాలి కదండి, సో దానికోసం 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు గిన్నె పెట్టుకుని పాకాన్ని కలుపుతూ పాకం రెడీ అవుతూ ఉంటుందండి. మనం ఆయిల్ హీట్ చేసుకున్నాం కదా, ఈ హీటెడ్ ఆయిల్ ఇప్పుడు 1/1 గ్లాస్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలండి. రస్క్స్ వాడాలనుకుంటే బ్రిటానియా రస్క్స్ వాడితేనే చాలా టేస్టీగా వస్తుందండి. సో మీరు చేసుకోవాలనుకున్నప్పుడు బ్రిటానియా రస్క్స్ అయితే వాడండి. చూడండి, ఇలా అన్ని ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత పాకాన్ని చూద్దామండి. అంతలోపు చూడండి పాకం కన్సిస్టెన్సీ అయితే అలా ఉంది, ఇంకొంచెం మరగాలి. సో అంతలోపు ఇలాచీ పౌడర్ వేస్తే ఏంటంటే మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది స్వీట్ రెసిపీలో, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుందండి మధ్య మధ్యలో ఇలాచీ తగులుతున్నప్పుడు. ఇప్పుడు పాకం కూల్ అయ్యాక ఒక 2 మినిట్స్ కొంచెం గోరువెచ్చని పాకంలో ఈ రస్క్స్ మనం ఫ్రై చేసుకున్నది 1/1 అందులో వేసుకోవాలి పాకం పటికి పట్టేంత వరకు. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మనం ముందుగా ఘీలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, వాటితో గార్నిష్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎమ్మీ ఎమ్మీ డబల్ కా మీఠా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ దుర్గా 00. బై బై.